స్థుతి పరిచయంలో ప్రేమతో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నప్పటికీ రొట్టెను ద్రాక్షరసమును సిద్ధపరచుకుని పరిశుద్ధ గ్రంథము నుంచి యోహాను సువార్త 6:53-58 వరకు చదువుకుందాం. తరువాత కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11:23-28 వరకు చదువుకొని ప్రార్థన చేసుకొని ఆరాధన చేసి ప్రభు బలలో పాలు పొందటానికి మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. ప్రేమైనటువంటి సంఘమా, మీరు ఉన్న స్థలములో రొట్టెను ద్రాక్షరసాన్ని సిద్ధపరచుకోవలసిందిగా కోరుచు ఉన్నాను. రొట్టె క్రీస్తు శరీరమునకు గుర్తుగా ఉన్నది, ద్రాక్షరసము క్రీస్తు రక్తమునకు గుర్తుగా ఉన్నది. యేసు ప్రభులు వారు మరణించబోయేటువంటి ముందు రోజు రాత్రి తన శిష్యులను పిలిచి వారందరితో కలిసి మరణానికి ముందుగా ఆఖరి రోజు భోజనం చేసి ఉన్నారు కాబట్టి ప్రభు రాత్రి భోజనము అని పిలుస్తున్నాం. ది లార్డ్స్ అప్ప, వి వెల్కమ్ యు ఆల్ ఇన్ జీసస్ నేమ్ టు పార్టిసిపేట్ ఇన్ ద లార్డ్స్ అప్ప. ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము తండ్రి. నీ ప్రేమకై వందనాలు యేసు ప్రభు. నీ కృప ఎంతవరకు మా అందరిపైన, కుటుంబాలపైన, సంఘాలపైన, పరిశుద్ధులపైన ఉంచి సజీవ సాక్షిగా నీ సన్నిధిలోకి పరిశుద్ధాత్మతోడు సహాయము ద్వారా నడిపించి ప్రార్థన విన్నపములు నీ సన్నిధిలో చేయటానికి, స్తుతించటానికి, ఆరాధన చేయటానికి సహాయము దయచేసినందుకు వందనాలు. క్రీస్తు శరీరమునకు గుర్తుగా ఉన్న రొట్టెలోను, క్రీస్తు రక్తమునకు గుర్తుగా ఉన్న ద్రాక్షరసంలో పాలు పొందటానికి మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. మా అపరాధములను, మా దోషములను యేసు ప్రభు మీరు సిలువలో కాచిన పరిశుద్ధమైన రక్తములో కడిగినందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనచ్చు పునరుత్థానపు శక్తి కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శరీరములోను రక్తములోను పాలు పొందటానికి మమ్మలను పరిశుద్ధాత్మదేవ నడిపిస్తున్నందుకు, సర్వసత్యములోకి నడిపిస్తున్నందుకు వందనాలు. యేసునామములో సిద్ధపడుచున్నాము తండ్రి, ఆమెన్. యోహాను సువార్త 6:53-58 వరకు చదువుతున్నాను. ప్రేమైనటువంటి సంఘమా, యోహాను సువార్త, జాన్ ది గాస్పల్ చాప్టర్ 6:53-58. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును, నేను వానియందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. జాన్ ది గాస్పల్ చాప్టర్ 6 పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి సత్యాలను తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ మనకి మరొక అవకాశాన్ని అనుగ్రహించారు. జాన్ ది గాస్పల్ చాప్టర్ 6:53 దెన్ జీసస్ సెడ్ టు దెమ్, మోస్ట్ అష్యూర్డ్లీ ఐ సే టు యూ, అన్లెస్ యూ ఈట్ ద ఫ్లెష్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్ అండ్ డ్రింక్ హిస్ బ్లడ్, యూ హ్యావ్ నో లైఫ్ ఇన్ యూ. Whoever eats my flesh and drinks my blood has eternal life, and I will raise him up at the last day. For my flesh is food indeed, and my blood is drink indeed. He who eats my flesh and drinks my blood abides in me, and I in him. As the living Father sent me, and I live because of the Father, so he who feeds on me will live because of me. This is the bread which came down from heaven, not as your fathers ate manna and are dead. He who eats this bread will live forever. Praise be to Jesus. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11:23-30 మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక
నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాసులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకునుటకాయ దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెలా నన్ను జ్ఞాపకం చేసుకునేటకాయ దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోంది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. క్రీస్తు వారి వాక్యాన్ని మన జీవితములలో ఆశీర్వదించునగాక. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమ, పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు, క్రీస్తు శరీరములో క్రీస్తు రక్తములో పాలు పొందాలి అని దేవుని యొక్క నియమము, దేవుని యొక్క ఆజ్ఞ అయ్యున్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులను పిలిచి సెలవిచ్చినటువంటి మాట 24వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:24, ఫస్ట్ బుక్ ఆఫ్ కొరింథియన్స్ చాప్టర్ 11:24, దానిని విరిచి, ఇది మీ కొరకు నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. క్రీస్తు శరీరమునకు గుర్తుగా ఉన్నటువంటి రొట్టెను భుజించబోయే ముందుగా, క్రీస్తు రక్తమునకు గుర్తుగా ఉన్నటువంటి ద్రాక్ష రసాన్ని తీసుకోబోయేటువంటి ముందుగా మనము చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, రిమెంబర్ వాట్ జీసస్ హ్యాస్ డన్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. క్రీస్తు మరణమును, క్రీస్తు పునరుత్థానమును జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రేమైనటువంటి సంఘమ, ఎందుకు? ప్రభు యొక్క ఆజ్ఞ అయ్యున్నది, దేవుని యొక్క ఆజ్ఞ. 10 ఆజ్ఞలతో పాటు అనేక వందల వేల ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. చివరిసారిగా యేసయ్య సెలవిచ్చినటువంటి మాట, మరణానికి ముందుగా సెలవిచ్చినటువంటి మాట, నీవు నేను కూడా యేసు ప్రభులు వారు సిలువలో భరించినటువంటి బాధను, శ్రమను, సిలువలో భరించినటువంటి శిక్షను జ్ఞాపకం తెచ్చుకోవాలి. తెచ్చుకొని మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ప్రేమైనటువంటి సంఘమ, 28వ వచనం, verse 28, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ఎగ్జామిన్ యువర్ హార్ట్ ఇన్ ద లైట్ ఆఫ్ ద వర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలి, నన్ను నేను పరీక్ష చేసుకోవాలి. నా మనసు నీకు తెలియదు, నా హృదయములో ఏమున్నదో మీకు తెలియదు, మీ మనసులో మీ హృదయములో ఏమున్నదో నాకు తెలియదు. అయితే వాక్యము అనేటువంటి అర్థము ద్వారా, పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. రొట్టెను భుజించడం ద్వారా, ద్రాక్షారసాన్ని తీసుకోవటం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి? అసలు రొట్టెను, ద్రాక్షారసాన్ని ఎవరు తీసుకోవచ్చు? రొట్టెను భుజించడానికి, ద్రాక్షారసాన్ని తీసుకోవటానికి ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటి? రొట్టెను, ద్రాక్షారసాన్ని తీసుకోవటం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి? అనేక సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రేమైనటువంటి సంఘమ, మొట్టమొదటిగా రొట్టెను భుజించటానికి, ద్రాక్షరసం తీసుకోవటానికి మనకు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం విశ్వాసము. బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ దట్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్ అండ్ రోజ్ అగైన్ ఆఫ్టర్ 3 డేస్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు అని హృదయములో నమ్మిన వారు అర్హత కలిగి ఉంటారు. రోమాపత్రిక 10:9-10 వచనాలు. రెండవదిగా, ముంచుడు బాప్తిజం తీసుకున్నవారు, పశ్చాత్తాపముతో కూడిన ముంచుడు బాప్తిజం, మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిజం తీసుకునేవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మూడవదిగా, మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. వాక్యానుసారమైన పరిశుద్ధత,
వాక్యానుసారమైన జీవితం కలిగి జీవించేటువంటి వారు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూస్ హార్ట్స్ ఆర్ ప్యూర్, దే షల్ సీ గాడ్. నాలుగవదిగా ప్రభు సెలవిస్తున్నటువంటి సత్యం, మలాఖీ గ్రంథములో ప్రభు సెలవిస్తున్నటువంటి ఒక మాట, మలాఖీ గ్రంథములో 3వ అధ్యాయము 10వ వచనం, నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. కృతజ్ఞత, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి విషయాలు. క్రీస్తు శరీరములో పాలు పొందబోయే ముందుగా, క్రీస్తు రక్తములో పాలు పొందబోయే ముందుగా నీవు నేను చేయవలసినటువంటి పనులు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం, జాన్ ది గాస్పల్ చాప్టర్ 14 వర్స్ 15, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇఫ్ యు లవ్ మీ యు విల్ ఒబే మై కమాండ్స్. అనేక విషయాలు ఉన్నాయి ప్రేమైనటువంటి సంఘమ. ప్రభు సెలవిస్తున్నటువంటి సత్యము, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం, ఎఫెషియన్స్ చాప్టర్ 4 వర్స్ 32, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రైస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్రీస్తు శరీరములోను క్రీస్తు రక్తములోను పాలు పొందబోయేటువంటి నీవు నేను కూడా సిద్ధపడాలి. సిద్ధపాటు ఎలా ఉండాలి? అంతరంగములో సిద్ధపాటు, మన జీవితంలో సిద్ధపాటు, వాక్యముతో సిద్ధపాటు, పరిశుద్ధాత్మతో సిద్ధపాటు. నీవు నేను సరిదిద్దుకోవాలి, మన మనస్సులను సరిదిద్దుకోవాలి, మన జీవితాలను సరిదిద్దుకోవాలి. దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించటానికి దేవుని యొక్క మాటను మనం ఆలకించటమే కాకుండా దేవుని యొక్క మాటకు విధేయత చూపేవారుగా మనము జీవించాలి. అందుకే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో 24వ వచనంలో యేసు ప్రభు అంటున్నటువంటి మాట, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. యేసయ్య మాటలను జ్ఞాపకం తెచ్చుకోవాలి, యేసయ్య సిలువలో చేసిన బలియాగమును జ్ఞాపకం తెచ్చుకోవాలి. యేసయ్యకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తూ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మనము ప్రభు బలలో పాలు పొందాలి. ప్రేమైనటువంటి సంఘమ, ద్వేషముతో, కోపముతో, పగతో, అవిశ్వాసముతో, అనుమానముతో ప్రభు బలలో పాలు పొందకూడదు. పాపముతో ప్రభు బలలో పాలు పొందకూడదు. పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పవిత్రమైన హృదయముతో ప్రభు సన్నిధికి రావాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రతి విశ్వాసీ, ప్రతి దేశంలో ఉన్న విశ్వాసీ క్రీస్తు శరీరములో క్రీస్తు రక్తములో పాలు పొందటం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి? యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఎనీవన్ హూ ఈట్స్ మై ఫ్లెష్ అండ్ డ్రింక్స్ మై బ్లడ్ హ్యాస్ ఇటర్నల్ లైఫ్. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. యేసయ్య నందు విశ్వాసము ఉంచు వారికి నిత్య జీవము కలుగుతుంది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వాని లేపుదును. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. ప్రేమైనటువంటి సంఘమ, మనకు కలిగేటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే నిత్య జీవము. నిత్య జీవమును మానవుడు డబ్బుతో కొనలేడు, చదువుతో కొనలేడు, అధికారముతో కొనలేడు, అనుభవంతో కొనలేడు. ఏమిచ్చినా మానవుడి లోకములో నిత్య జీవాన్ని, పరలోకాన్ని మానవుడు కొనలేడు. పరలోకము, నిత్య జీవము, రక్షణ యేసయ్య కృప ద్వారా మానవుడికి కలిగింది. అయితే
మానవుడు కలిగి ఉండవలసింది విశ్వాసము. కృప ఎవరి మీద ఉంటుంది? విశ్వాసము ఉంచిన వారి మీద. విశ్వాసము నీలో పరిపూర్ణము కావాలి, మనలో పరిపూర్ణము కావాలి. మనలో విశ్వాసములో ఉన్న సామర్థ్యము, ఫలము, ఆనందము, జీవము మనలో ఉండాలి అంటే మనము విశ్వాసము ఉంచాలి, నమ్మాలి. అదే నీవు నేను నమ్మటం ద్వారా, క్రీస్తు రక్తములో క్రీస్తు శరీరములో పాలు పొందటం ద్వారా, నా కొరకు మీ కొరకు యేసు ప్రభువు వారు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు, క్రీస్తు నా కొరకు మరణించారు, క్రీస్తు శరీరము నా కొరకు అప్పగించబడి ఉన్నది, క్రీస్తు రక్తములో నా పాపములు కడగబడ్డాయి, క్రీస్తు రక్తమునకు ద్రాక్షరసము ఒక గుర్తుగా ఉన్నది, క్రీస్తు రక్తము ద్వారా నా అపరాధములు కడగబడ్డాయి అని నీవు నేను విశ్వసించటము ద్వారా, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టడము ద్వారా, పశ్చాత్తాపము ద్వారా, మారు మనసుతో కూడిన ముంచుడు బాప్తిజమము తీసుకోవడం ద్వారా, క్రీస్తు ప్రేమను గుర్తించి గౌరవించి స్వీకరించడం ద్వారా, క్రీస్తు ప్రేమను కలిగి జీవించటం ద్వారా క్రీస్తు కృపను పొందుకుంటాం. క్రీస్తు కృప ద్వారా రక్షణను పొందుకుంటాం. మొదటి ఆశీర్వాదము రక్షణ, నిత్య జీవము. రెండవ ఆశీర్వాదము, అంత్య దినమున నేను వానిని లేపుదును. ఐ విల్ రైజ్ హిమ్ అప్ అట్ ది లాస్ట్ డే. అంత్య దినము విశ్వాసులకు అంత్య దినము మరణము కాదు. ప్రియమైనటువంటి సంఘమ, రహస్య రాకడ, నీవు నేను ఆత్మవలమై ఉన్నాము, ప్రాణము కలిగి శరీరములో నివసిస్తున్నాము. అంతము ఎప్పుడు అంటే రహస్య రాకడ. రహస్య రాకడలో అంత్య దినము, ప్రభువు దినము, ఆ రా దినము కొరకు ఎదురు చూడాలి నీవు నేను. రహస్య రాకడలో ఎత్తబడేటువంటి పరిశుద్ధుల గుంపులో క్రీస్తు శరీరములో నీవు నేను ఒకనిగా ఉండాలి. అదే మన యొక్క నిరీక్షణ, మన యొక్క విశ్వాసము. అందుకొరకే మనము ప్రయాసపడాలి, నిరీక్షణ కలిగి జీవించాలి, విశ్వాసము కలిగి జీవించాలి. తెస్సలోనికయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4:13-18 వరకు, ఇతరుల వలె, అన్యుల వలె, అవిశ్వాసుల వలె మీరు నేను ప్రవర్తించకూడదు. ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువలో మృతి చెంది తిరిగి లేచిన సజీవుడు, యేసు ప్రభు సూర్యుడి క్రింద మేఘాల పైన మేఘారుడై మధ్యాకాశ్యములోకి యేసు ప్రభుల వారు ప్రత్యక్షమైనప్పుడు, సార్వత్రిక సంఘమును, అన్ని దేశాలలో ఉన్న పరిశుద్ధులందరినీ, క్రీస్తు రక్తములో కడగబడిన వారిని, కొనబడిన వారిని, విమోచింపబడిన వారిని అందరినీ కూడా యేసు ప్రభుల వారు మధ్యాకాశ్యములో ప్రత్యక్షమైనప్పుడు, రెప్పపాటున మహిమ దేహముతో మార్పు చెంది మధ్యాకాశములో యేసు ప్రభుల వారిని కలుసుకునేటువంటి ధన్యత మనము కలిగి ఉంటాం. అదే అంత్య దినమున నేను వానిని లేపుదును. యు అండ్ ఐ విల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫస్ట్ రిజరెక్షన్. వి విల్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ ద రాప్చర్ ఇన్ ఎ ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ విత్ ద గ్లోరియస్ బాడీస్. మహిమ దేహముతో మధ్యాకాశములో యేసయ్యను కలుసుకుంటాం. ఇదే మనకు ఉండవలసిన నిరీక్షణ, విశ్వాసము. అందుకొరకే కష్టము, ప్రయాసం అంతా కూడా. ప్రేమైనటువంటి సంఘమ, అంత్య దినమున ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిన్ను నన్ను లేపటానికి, క్రీస్తు నందుండిన మృతులు మొదట లెగుస్తారు. ఆదాము నుండి ఈ సమయంలో యేసు ప్రభు వస్తే ఈ సమయం వరకు యేసయ్యలో నుండి బ్రతికి చనిపోయినటువంటి వారు మొదట కలిగిస్తారు. ఆ మీదట సజీవులమైన మనము రెప్పపాటున శరీరానుసారమైన మరణాన్ని రుచి చూడకుండా ఈ దేహము మార్పు చెందుతుంది. మహిమ దేహము కలిగి మధ్యాకాశంలో యేసు ప్రభుని కలుసుకుంటాం. కాబట్టి నీవు నేను విశ్వాసముతో క్రీస్తు రక్తములో క్రీస్తు శరీరములో పాలు పొందాలి, నిరీక్షణతో పాలు పొందాలి, పరిశుద్ధతతో పాలు పొందాలి. మూడవ సత్యము ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, యోహాను సువార్త 6:56, జాన్ ది గాస్పెల్ chapter 6:56. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. యేసయ్య విశ్వాసి జీవితములో నివసిస్తారు. పరిశుద్ధాత్ముడు నివసించేటువంటి స్థలము విశ్వాసి యొక్క హృదయము. నీ హృదయమే దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ నీలో నివసించుచున్నాడనియు నీవు ఎరుగవా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును.
ఫస్ట్ బుక్ ఆఫ్ కొరింథియన్స్ చాప్టర్ 3:16-17. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16-17. నీలో నాలో యేసయ్య నివసించడానికి ఇష్టపడుతున్నారు, కాబట్టి మనం సిద్ధపడదాం. అనేక ఆశీర్వాదాలు, పరలోకపు ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు, భూలోకపు ఆశీర్వాదాలు, ఆశీర్వాదమునకు వారసునిగా పిలువబడినటువంటి నీవు నేను కూడా క్రీస్తు శరీరములో క్రీస్తు రక్తములో పాలు పొందటానికి సిద్ధపడదాం. మన అపరాధములను మన పాపములను ఒప్పుకుందాం, పరిశీలన చేద్దాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. మన జీవితముని, మన జీవితాన్ని వాక్యపు వెలుగులో క్రీస్తు రక్తములో కడుక్కుందాం. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవునికి ఇష్టము లేనిది పాపము, యేసయ్యకు ఇష్టమైనది. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు, ప్రతి విశ్వాసిని, ప్రతి ఒక్కరిని యేసయ్య ప్రేమిస్తున్నారు. కాబట్టి ఈరోజు నీవు నేను ఇంకా సజీవముగా ఉన్నాం, యేసయ్యకు సాక్షిగా ఉండాలి అని ప్రేమైనటువంటి సంఘమ. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11:26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎవరైతే క్రీస్తు శరీరములో పాలు పొందుతున్నారో, క్రీస్తు రక్తములో పాలు పొందుతున్నారో, వారు క్రీస్తు మరణమునకు సాక్షిగా జీవిస్తున్నారు. క్రీస్తు మరణమునకు నేను సాక్షిని అని బయలుపరుస్తున్నారు. క్రీస్తు మరణ పునరుత్థానములకు సాక్షిగా జీవించాలి. ఇదే దేవుని యొక్క సంకల్పము. కాబట్టి మన జీవితాలను సమర్పించుకుందాం, ప్రార్థనలో మనల్ని మనం సమర్పించుకుందాం. రొట్టెను ద్రాక్షరసమును ఆశీర్వదించి మన పాపములను ఒప్పుకుంటూ ప్రార్థనలో మనల్ని మనం ప్రభు అయిన యేసయ్య చేతిలో సమర్పించుకుందాం. ప్రార్థన. క్రీస్తు శరీరమునకు గుర్తుగా ఉన్నటువంటి రొట్టెను, క్రీస్తు రక్తమునకు గుర్తుగా ఉన్నటువంటి ద్రాక్షరసమును తీసుకోవటానికి పరిశుద్ధాత్ముడా మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. శరీరాశ నేత్రాశ జీవపుడంభమును ఒప్పుకొనుచున్నాము, మా అపరాధములను మా దోషములను ఒప్పుకొనుచున్నాము. యేసు ప్రభువ, మనుషులందరి కొరకు నా కొరకు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడవని హృదయములో నమ్ముచున్నాను. యేసు ప్రభు అని నా నోటితో ఒప్పుకొనుచున్నాను. యేసయ్య, సిలువను జ్ఞాపకం తెచ్చుకోవటానికి నీవు చేసిన బలియాగమును, క్రీస్తు మరణమును, క్రీస్తు పునరుత్థానమును జ్ఞాపకం తెచ్చుకోవటానికి, నన్ను నేను పరీక్ష చేసుకోవటానికి పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. పరిశుద్ధాత్మదేవా, నీ సహాయమునకాయ వందనాలు. నీ బిడలు చేసిన పాపముల నిమిత్తమై క్షమాపణ. భర్తలు, భార్యలు, తల్లిదండ్రులు, మా పితరులు, భర్త నుండి 10 తరాలు, భార్య నుండి 10 తరాలు, తల్లిదండ్రుల నుంచి 10 తరాలు చేసిన పాపముల నిమిత్తమై క్షమాపణ అడుగుచున్నాను. సంఘ బిడ్డలు, వారి కుటుంబాలు చేసిన పాపముల నిమిత్తమై క్షమాపణ అడుగుచున్నాను. యూదులు చేసిన పాపము నిమిత్తమై క్షమాపణ అడుగుచున్నాను. నెహేమియా వలె, యోబు వలె మా పితరులు చేసిన పాపముల నిమిత్తమై క్షమాపణ అడుగుచున్నాను. యేసు రక్తములో మా పాపములను, అపరాధములను కడిగినందుకు తండ్రి నీకు వందనాలు. యేసు ప్రభు అని ఒప్పుకొనొచ్చు. క్రీస్తు శరీరమునకు గుర్తుగా ఉన్న రొట్టెలను, క్రీస్తు రక్తమునకు గుర్తుగా ఉన్న ద్రాక్షరసములో పాలు పొందటానికి మమ్మలను పరిశుద్ధాత్మ సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభు నామములో రొట్టెను ద్రాక్షరసమును ఆశీర్వదించి యేసు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమ, ఆరాధన చేసిన తరువాత ప్రార్థన చేసుకుని ప్రతి ఒక్కరము కూడా ప్రభు బలలో పాలు పొందుదాం. కాబట్టి ఆరాధన చేయటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. Thank you.
వారి ఆరాధన చేయండి. కళ్ళు మూసుకోండి, హృదయపూర్వకంగా ఆరాధించండి.